గుట్టాయిగూడెం క్యాంప్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని యువతకు విద్యార్థులకు కర్షక కార్మికులకు అండగా ఉండడానికి యువగలం పేరుతో 400 రోజుకి 4000 కిలోమీటర్లు చేస్తున్న పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయితేనే తాడేపల్లిలో ఉన్న జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని పాదయాత్రలో లోకేష్ కి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు ఫ్యాంట్లు తడిపేసుకుంటున్నారని పోలీస్ వ్యవస్థను తన చేతిలో పెట్టుకుని పాదయాత్ర అడ్డుకోవడానికి చూస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ రెడ్డి అసమర్థ పాలనలో విసుగుపోయిన ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొని సమస్యలు తెలియజేస్తున్నారని ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని జగన్ రెడ్డితో పాటు నిబంధనలు ఉల్లంఘించి వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు కూడా జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి జానం చాందని విద్యాసాగరిక శంకర వెంకట్రావు పోసం ముక్కమ్మ పైద వసంతరావు చోడవ రామచంద్రరావు ఏలూరు పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు సావిరి సుభాష్ చంద్రబోస్ ఎస్ఈసెల్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మానెల్లి బాబు పసుమతి భీమేశ్వరరావు గనిన సూర్య చంద్రరావు తెలుగు మహిళా నియోజకవర్గం ఉపాధ్యక్షురాలు కాకి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ బాధలను తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులను గమనించడం కోసం అలాగే వాళ్ళని అడిగి వాళ్ళ బాధలు లోకేష్ పాదయాత్ర పురస్కరించుకొని జీవో నెంబర్ 1 ప్రభావం ఎంతవరకు చూపించింది? జీవో నెంబర్ 1 అనేది కేవలం అతను పెట్టుకున్నటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి కాలంలో పెట్టినటువంటి జీవో నెంబర్, అప్పటి దురుద్దేశంతో పెట్టినటువంటి జీవో. ఇప్పటి వరకు అది అవ్వలేదు, 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఉన్న జాబ్స్ అన్ని తీసేసి ఈ మధ్యనే ఒక వికలాంగురాలు నా జాబ్ తీసేశారనేసి ఆమె రిపోర్ట్ చేశారు. అలాగే ఎవరైనా ఆ విజయవంతం అవుతుంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుంది. అతను ఓడిపోతాను, ఓడిపోయి మా ప్రజలందరూ మా ఎమ్మెల్యే అందరూ ఓడిపోతాను.